కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వరద నీటిలో సెల్ఫీ దిగుతూ గల్లంతైన లింగంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దావ్యాల రాములు వయస్సు 35. నిన్న అతని బంధువు నిజాంసాగర్ లో ఉంటున్నాడు. అతని వద్దకు వచ్చిన రాములు మరియు అతని బంధువు అయిన ప్రశాంతులు ఇద్దరు కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు గేటు దిగువ ప్రాంతంలో సెల్ఫీలు దిగుతూ ఉండగా రాములు కాలు జారి నీటిలో కొట్టుకుపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్నటి నుండి వెతుకుతూ ఉండగా శనివారం సాయంత్రం 3:30 ఒక నీటి వరదకు కొట్టుకువచ్చిన రాములు మృతదేహం కనిపించింది. ఆ మృతదేహానికి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిజాంసాగర్ పోలీసులు చెప్పారు. రాంపూర్ గ్రామస్తుడు, రాంపూర్ మండలం లింగంపేట గ్రామస్తుడైన దేవుల రాములు వయసు 35 సంవత్సరములు, అతని సడ్డగుడు నిజాంసాగర్ గ్రామస్తుడైన ప్రశాంత్ తో కలిసి నిజాంసాగర్ కెనాల్లో స్నానం చేస్తూ సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశత్తు రాములు కాలు జారి కెనాల్లో పడి కొట్టుకుపోయినాడు. ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో మేము మా టీం కలిసి వెతుకుచుండగా రాళ్లలో కెనాల్లోనే రాళ్లను తట్టుకొని శవమై ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.